हेलो गाइस, वेलकम टू फूड वाला। గుంటూరు అయితే వచ్చేసాను। గుంటూరులో చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియో చేస్తున్నాం। మంచి ప్లేస్ ని చూపించాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అన్నమాట। అంటే చాలా చేసేసాం కదా, ఇక్కడ కొత్తగా ఏమొస్తాయి అని వెయిట్ చేస్తున్నాం అన్నమాట। సో బ్రాడీపేట్ సెకండ్ లైన్ లో మనకి స్టార్టింగ్ లోనే ఒక మంచి ప్లేస్ ని అయితే ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నా। ఆ ప్లేస్ ఎక్కడ అంటే నవోదయ బిర్యానీ హౌస్। సో చూడడానికి బయట అయితే ఇంతమందిలో చాలా చిన్న ప్లేస్ లాగా ఉండేది, ఓన్లీ టేక్ అవే ఉండేది। ఇప్పుడు హ్యావింగ్ కూడా ఉంది ఇక్కడ, లోపల అయితే స్పేసియస్ చాలా బాగుంది। వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట। ఇవన్నీ మీ అందరికి చూపించేస్తా, వచ్చేయండి నాతో పాటు। గుంటూరు ప్రజలకు నవోదయ బిర్యానీ హౌస్ నూతనంగా ప్రారంభించడం జరిగిందండి। మార్చి 1న అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। పూర్తి రెనోవేషన్ వర్లీ ఆర్ట్స్ థీమ్ తో పూర్తిగా అనుభవాలైన అనుభవజ్ఞులైన ఆర్టిస్టులను పిలిపించి వాళ్ళ చేత మా రెస్టారెంట్ ని థీమ్ ని డిజైన్ చేపించి మాకు మా వ్యూవర్స్ గాని మా కస్టమర్స్ గాని సెల్ఫీ స్పాట్స్ గాని అవన్నీ చక్కగా వచ్చేలాగా ఆర్టిస్ట్ చేత వాళ్ళని ప్రోత్సహించి మేము ఆర్ట్ తీసుకోవడం జరిగిందండి। సో మనకి బయట నుంచి చూస్తుంటే చాలా చిన్నగా ఉంది, ఇంత ముందు ఓన్లీ టేక్ అవే అనుకున్నాము, లోపల ఎంత పెద్ద ప్లేస్ ఉందని కూడా మాకు తెలియదు। లోపల ఎంత కెపాసిటీ ఉంటుందండి, ఎంత మంది రావచ్చు ఇక్కడికి? మనకి సీటింగ్ వచ్చేసండి చాలా స్పేషియస్ గా ఉందండి। మీకు బయట నుంచి చూడటానికి ఓన్లీ టేక్ అవే పార్సల్ మాత్రమే కనిపిస్తుంది, కౌంటర్ మాత్రమే కనిపిస్తుంది। కానీ ఒక వన్స్ ఒకసారి లోపలికి విజిట్ చేసిన తర్వాత మీకు మా అంబియన్స్ కానీ సర్ప్రైజ్ గురవుతారండి, ఆ విధంగా ఉంటుంది। ఓవరాల్గా మొత్తం సీటింగ్ వచ్చేసి 80 సీటింగ్ వస్తుందండి। 80 సీటింగ్ కూడా 3 హాల్స్గా డివైడ్ చేయబడిందండి। మెయిన్ హాల్ హాల్ 1 వచ్చేసేసరికి 40 సీటింగ్ వస్తుంది, హాల్ 2 20 అండి, హాల్ 3 20 అండి। మీ బర్త్డే పార్టీస్కి కిట్టీ పార్టీస్కి వీటన్నిటి కూడా చాలా కంఫర్టబుల్గా హాల్ 3 డిజైన్ చేయబడిందండి। హాల్ 3 కూడా మన సాంప్రదాయం ఆర్ట్ చేయబడిన డిజైన్తో చేయబడిందండి। మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా నచ్చుతుంది మీకు ఆర్ట్, వర్లీ ఆర్ట్స్ డిజైనింగ్. ఒకసారి మా రెస్టారెంట్కి ఆర్ట్ చూడటానికైనా మా అట్మాస్ఫియర్ చూడటానికైనా మీరు రావాలి, మా టేస్ట్ తీసుకోవడానికైనా మా టేస్ట్ ఎలా ఉందో వచ్చి ఒకసారి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి। సో టైమింగ్స్ ఏంటన్నా, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? మన రెగ్యులర్గా బయట రెస్టారెంట్ లాగానేనా? బయట రెగ్యులర్ రెస్టారెంట్స్ టైమింగ్స్ ఏనండి, 11:30కి మనకు టేక్అవే స్టార్ట్ అవుతుంది। షార్ప్ 11:30కి మనకు టేక్అవే ఐటమ్స్ మొత్తం అందుబాటులోకి వస్తాయండి, మీరు 12 దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు। 11:30కి షార్ప్ బిర్యానీ కానీ మా దగ్గర నాన్ వెజ్ కర్రీస్ కానీ స్టార్టర్స్ కానీ ఇవన్నీ 11:30కి షార్ప్ రెడీ చేస్తామండి। బయట రెస్టారెంట్స్ వచ్చేసి 12:00 అట్లా రెడీ అవుతాయండి। మేము 11:30కి పార్సల్ టేక్అవేకి స్కూల్కి వెళ్ళాలన్నా కానీ స్కూల్ పిల్లలు కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా జర్నీ చేయాలన్నా 11:30 కల్లా మేము అందుబాటులో తెస్తామండి టేక్అవే పాయింట్ని। 11:30కి మీరు తీసుకోవచ్చండి। రెస్టారెంట్ వచ్చేసి షార్ప్ 12:00కి రెడీ అయిపోతుందండి। 12:00 నుంచి మీకు నైట్ ఈవినింగ్ బ్రేక్ టైం కూడా లేకుండా కంటిన్యూస్గా 10:30 వరకు రన్ చేస్తామండి। బ్రాడీపేట అనగానే మనకి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కదా, సో స్టూడెంట్స్కి సంబంధించి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మంచిదండి, మంచి పాయింట్ అడిగారు। స్టూడెంట్స్కి వచ్చేసేసి మీరు ఫుల్ ఇప్పుడు చిల్లీ చికెన్ ఉందండి, మీరు స్టార్టర్ చెప్పుకున్నారు, చిల్లీ చికెన్ భయ్యాక నచ్చచ్చు, నాకు ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు, కానీ చిల్లీ చికెన్ ఆర్డర్ చేయొచ్చండి। చిల్లీ చికెన్ 180 రూపీస్ బయట తీసుకుంటారు, 180 నుంచి స్టార్ట్స్ ఉందండి। కానీ అట్లా కాకుండా మేము ఏం చేసామనంటేనండి, చిల్లీ చికెన్ ప్లస్ ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఎగ్ అట్లా ఒకే ఫుల్ రేట్కి 2 హాఫ్లుగా డివైడ్ చేసేసి హాఫ్ హాఫ్ ఇస్తున్నామనండి। ఎవరి ఛాయిస్ వాళ్ళండి, నలుగురు వచ్చారు, నలుగురు కూడా చిల్లీ చికెన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఒక హాఫ్ మంచూరియా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక హాఫ్ చిల్లీ ఎగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అతనికి నచ్చిన ఫ్లేవరు హాఫ్
చిల్లీ చికెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఆ విధంగా మెయిన్ స్టూడెంట్స్ కోసం పెట్టామనండి. నాకు తెలిసి అయితే గుంటూరులో అయితే ఎక్కడ ఇలా హాఫ్ పోర్షన్ ఇచ్చేవి ఎక్కడ లేవు, లేవండి. ఎక్కడ స్ట్రీట్స్ లో కూడా ఈవెన్ లేవు అనమాట. ఎవరికైనా తెలిస్తే మన కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, అక్కడ కూడా వెళ్ళిపోయి వీడియో చేసి చదువుదాం. నాకు ఇక్కడ యూనిక్ గా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ మాకు కూడా ఇక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాబట్టి కొన్ని ఐటమ్స్ మా వాళ్ళ కోసం చెప్పండి అన్న. అంటే గుంటూరులో దొరకనివి కూడా ఉన్నాయి కదా? తప్పకుండా అండి, గుంటూరులో దొరకనే ఉన్నాయి. ఇప్పుడు ఎండు చేపలు తినాలండి. ఎండు చేపలు వచ్చేసి మెత్తల్లో ఎండు చేపలు మన గుంటూరు మొత్తం మీద ఎక్కడా దొరకవండి. మనం దాంట్లో అడిషనల్ ఫ్లేవర్గా దోసకాయ యాడ్ చేస్తున్నాము, మునక్కాయ యాడ్ చేస్తున్నాము. అనుభవములైన మాస్టర్ చేత పాతకాలంలో మనం దోసకాయ ఎండుమిర్చి మునక్కాయ వేసేస్తారు చూసారండి, అది 365 డేస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి ఐటము. మీకు దాంట్లో కూడా ఆఫ్ అండ్ ఫుల్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎండు చేపల ఫ్లేవరు, ఎండు చేపల ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి మనది. ఓకే, సో అది ఇంకా 365 డేస్ ఎప్పుడు వచ్చినా అవైలబిలిటీ, మార్నింగ్ ఈవినింగ్ రెండు టైం, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు వచ్చినా కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఓకే, ఇంకా బిర్యానీస్లో బిర్యానీస్లో మనకు ఉలవచారు బిర్యానీ ఉందండి, గోంగూర ఫ్రాన్స్ బిర్యానీ అండి. ఓకే, గోంగూర ఫ్రాన్స్, ఫ్రాన్స్ విడిగా గోంగూర విడిగా కాదండి, మేము గోంగూరలోనే ఫ్రాన్స్ని బాయిల్ చేసి గోంగూర ఫ్రాన్స్ ఇవ్వడం జరుగుతుందండి. గోంగూర ఫ్రాన్స్ బిర్యానీ మన దగ్గర చాలా స్పెషల్ అండి. స్పెషల్, చాలా స్పెషల్. మీరు ఒక్కసారి తిన్నారంటే ఆ ఫ్లేవర్ మీకు వెళ్ళే వరకు కూడా అలాగే ఉండిపోతుందండి, గుర్తుండిపోతుంది. మన గుంటూరు అలాగే గుర్తుండిపోయింది, గుర్తుండిపోతుంది. గుంటూరు అంటేనే గోంగూర అండి. అవును, ఆ గోంగూరని మనం దాన్ని ఫ్రాన్స్ చేసేసి డైరెక్ట్గా కుక్ చేసేసండి. డైరెక్ట్ కుక్ చేసిన ఐటమ్ని మనం బిర్యానీలో సర్వ్ చేస్తున్నామండి. అందువల్ల బిర్యానీకి గోంగూరకి ఫ్లేవర్, అడిషనల్ గోంగూర ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సీ ఫుడ్ ఐటమ్స్ ఇంకేం దొరుకుతాయన్న? ఫ్రాన్స్ కాకుండా సీ ఫుడ్ ఐటమ్ అన్నీ ఉంటాయండి. సీ ఫుడ్ ఐటమ్లో స్టార్టర్ ఉంటుంది, స్టార్టర్ వచ్చేసి అపోలో ఫిష్ ఉంటుంది, చిల్లీ ఫిష్ ఉంటుంది. ఫిష్లో వచ్చేసి మేము కొరమైన వాడతామండి, రాగండితో పులుసు చేస్తామండి, రాగండితో పులుసు చేస్తాము. నెక్స్ట్ దాంతోనే నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి నెల్లూరు చేపల పులుసు, ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు తయారు చేస్తామండి. సీ ఫుడ్లో ఫ్రాన్స్ ఉంటుంది, ఫ్రాన్స్ కర్రీ ఉంటుంది. మీకు ఇందాకే చెప్పినట్లు గోంగూర ఫ్రాన్స్ అండి, దాన్ని వైట్ రైస్లో కూడా సూట్ అయ్యే విధంగా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇంకా చికెన్ సాంబార్ రైస్ అని అన్నారు. ఎస్ ఎస్, అది ఎలా ఉంటుందండి? సాంబార్ రైస్ ఉంటుందండి, చికెన్ సాంబార్ రైస్ ఉంటుంది. ఫస్ట్ టైం మేము గుంటూరులో చికెన్ సాంబార్ రైస్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. చికెన్ సాంబార్ రైస్ని సాంబార్లో చికెన్ సాంబార్ బాయిల్లో చికెన్ని బాయిల్ చేసి ఆ చికెన్కి సాంబార్కి ఫ్లేవర్ అడిషనల్గా యాడ్ అయ్యే విధంగా చికెన్ సాంబార్ రైస్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మీరు వన్స్ ఒక్కసారి వచ్చి చికెన్ సాంబార్ రైస్ కనుక టేస్ట్ చేస్తే మీరు రిపీటెడ్గా కస్టమర్తో రిపీటెడ్గా వస్తారండి. మీరు బాగుందని ఇంకొకరు కూడా చెప్తారు, ఆ విధంగా టేస్ట్ ఉంటుందండి సాంబారు. ఇంకా మనకి స్టార్టర్స్లో కూడా చాలా ఉన్నాయి కదన్న, వెజ్కి నాన్ వెజ్కి ఏమన్నా ఉన్నాయండి? ఓకే, స్టార్టర్స్లోనండి ఉన్నాయండి. ఇప్పుడు స్టార్టర్స్లో వచ్చేసరికి వెజ్ స్టార్టర్స్ మన తండూరులో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మన దగ్గర మెయిన్ తండూరి వచ్చేసి మీ కళ్ళ ముందే మీ ఎదుటనే ప్రిపేర్ చేయబడతామండి. తండూరి లైవ్ అండి మన దగ్గర, తండూరి లైవ్ తండూరి, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తండూరి వచ్చేసరికి లైవ్ ప్రిపేరేషన్ చేస్తామండి. మీ కళ్ళ ముందే ప్రిపేర్ చేసి మీ ముందే ఇస్తామండి. ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయకుండా ప్లెయిన్గా ఇస్తామండి. దాంట్లో మేము క్రీమ్ యాడ్ చేసి, అడిషనల్గా క్రీమ్ యాడ్ చేసి సాఫ్ట్నెస్ కోసం మనం క్రీమ్ యాడ్ చేసి ఇస్తామండి. వెజ్లో స్టార్టర్స్ వచ్చేసరికి మష్రూమ్ ఉందండి, మష్రూమ్ ఉంది, అండ్ బేబీకార్న్ ఉంది, పన్నీర్ ఉంది. ఇంకా మీకు నాన్ వెజ్లో వచ్చేసరికి చిల్లీ చికెన్ ఉందండి, చికెన్ 555 ఉంది, మెజెస్టిక్ ఉంది. మన దగ్గర స్పెషల్ వచ్చేసరికి ఆచారి చికెన్ అండి. ఆచారి చికెన్ చాలా స్పెషల్గా ఉంటుందండి. మీకు లైట్ కోటింగ్తో పులుపు, తీపి, కారం మూడు తగిలే విధంగా ఆచారి చికెన్ అనేది స్పెషల్ స్టార్టర్ అండి మాది. వెజీస్ కోసం రైస్లోనండి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఉంది, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది. నెక్స్ట్ ఇంకా అలాగే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఉంది. మీకు బోన్లెస్ స్పెషల్ పన్నీర్తో పన్నీర్ కర్రీ డిజైన్ చేసి స్పెషల్గా ఫ్రైడ్ రైస్లో సూటబుల్గా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తామండి. మీకు పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్లో తీసుకొని స్పెషల్గా తినచ్చండి, దానికి ఫ్రైడ్ రైస్కి సూటబుల్. నెక్స్ట్ అలాగే సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఉంటుందండి, సమ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మన దగ్గర. ఇక్కడికి రావాలనుకుంటే అడ్రస్ ఒకసారి మా వాళ్ళ కోసం. ఓకే, ల్యాండ్ మార్క్ వచ్చేసండి బ్రాడీపేట్ సెకండ్ లైన్ మెయిన్ రోడ్ అండి. మన నియర్ బై ఆనంద్ భవన్ నియర్ బై ఉంటుందండి. ఆనంద్ భవన్కి మనకు చాలా ఆపోజిట్ లైన్ అండి. ఏదైనా పార్టీస్ ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాలా లేకపోతే అవసరం లేదా డైరెక్ట్గా రావచ్చు? ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ సడన్గా వస్తే ప్లేస్ లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. మా నెంబర్స్ కాంటాక్ట్ తీసుకోనండి. మీరు ముందుగా బుక్ చేసుకుంటే 1 డే 2 డేస్ ముందు బుక్ చేసుకుంటే బెటర్ అండి అకేషన్కి. ఒకసారి మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చేసండి 9964233-6088 అండి. ఓకే, ఆన్లైన్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి, ఆన్లైన్ స్విగ్గీ జొమాటో సర్వీస్ ఉందండి. స్విగ్గీ జొమాటోలో మాది మంచి రేటింగ్తో ఉండండి,
మీరు స్విగ్గీ జొమాటో సమ ఆఫర్స్ కూడా ఆన్లైన్ త్రూ ఆన్లైన్ కస్టమర్స్ కోసం ఆఫర్స్ కూడా పెట్టామండి. బిర్యానీ అక్కడ ఏమండి ఏమని ఉంటది పేరు? పేరు నవోదయ బిర్యానీ హౌస్ అని ఉంటుందండి. నవోదయ బిర్యానీ హౌస్ అనుకుంటాగానే మన స్విగ్గీలో కానీ జొమాటో కానీ అవైలబిలిటీ ఉన్నాయండి. స్విగ్గీ జొమాటో ఆన్లైన్ సర్వీసెస్ కోసం స్పెషల్గా కాంబోస్ పెట్టామండి. కాంబోస్ కూడా మీరు స్విగ్గీ జొమాటోలో వెళ్ళి చెక్ చేయొచ్చండి. చాలా ఎక్సలెంట్ కాంబోస్ ఉన్నాయండి. రెండు రుమాల్ రోటీ వస్తుందండి. రుమాల్ రోటీతో పాటు ఫ్రైడ్ రైస్ వస్తుంది. ఫ్రైడ్ రైస్తో పాటు రుమాల్ రోటీ తినడానికి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఏదైతే హాఫ్ పోర్షన్స్ చెప్పారో అవి మనకి ఆన్లైన్లో కూడా ఇస్తారన్న? హాఫ్ పోర్షన్స్ ఆన్లైన్ కూడా అవైలబుల్ అండి. నెక్స్ట్ డైనింగ్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్ కూడా అవైలబిలిటీ ఉందండి. మీరు ఆఫ్లైన్ హాఫ్ పోర్షన్స్ అనేది ఆన్లైన్లో కూడా స్విగ్గీ కానీ జొమాటో కానీ రెండింటిలో కూడా మీరు సర్వీస్ పొందొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు కూడా ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి మేము కూడా టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా జెన్యున్ రివ్యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ లూజ్ బాన్స్, ఇంకా చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాం. ఇంకా అలాగే చాలా స్టార్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకటి పెట్టేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ బైట్. ఎలా ఉంది ఫుడ్ బ్లాగింగ్, ఎలా అనిపిస్తుంది సార్ చెప్పు, ఎలా ఉంది? సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లూజ్ బాన్స్ చిల్లీ చికెన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట ఎంత చూడడానికి టేక్ అవే కౌంటర్ కదా. కాదు, నేను అడగడానికి వచ్చినప్పుడు కూడా చిన్నది కదా, చిన్న రేల్ తీసుకుందాంలే అనుకున్నా. నువ్వు చూసావా ఇంత ముందు? లేదు, నేను కూడా టేక్ అవే కౌంటర్ లోపల రాగానే కొంచెం షాక్ అయ్యా. ఇంత అంబియన్స్ కానీ పెయింటింగ్స్ పెయింటింగ్స్ విషయం పెయింటింగ్ బ్రాడీపేటలో ఇది వన్ ఆఫ్ ది హైలైట్ అండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అన్నమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే ఆఫ్ కూడా ఇస్తున్నారు. ఆఫ్ స్టూడెంట్స్కి అది మంచి వర్కౌట్ అయింది. మషన్ షెడ్యూ మనకి యూనిక్ బిర్యానీస్ అయితే ఒలోచార్ బిర్యానీ ఉంది, వైట్ రైస్ ఒకటి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ సాంబార్ చికెన్, సాంబార్ చికెన్ బిర్యానీ ఇంట్లో ఎక్కువ తింటాం మనం. అవును, బయట చాలా కష్టం దొరకడం. అవును, గుంటూరులో సాంబార్ చికెన్ లేదు. అది ఫస్ట్ టైం అయితే. సో ఇలాంటి యూనిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి. సో మాకు ఇప్పటికే చాలా ఎంత అయింది కాబట్టి కెమెరా ఆఫ్ చేసి వీడియో ఫినిష్ మళ్ళీ వస్తుంది. వరకు టేస్ట్ చేసిన బిర్యానీలో చాలా సూపర్గా ఉంది. అంతేకాకుండా లో కాస్ట్, చాలా నీట్గా ఉంది, చాలా అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా ఉంది. నెక్స్ట్ ఇంకోసారి రావాలనిపిస్తుంది. చాలా డెకరేషన్ బాగుంది, నెక్స్ట్ రిసీవింగ్ బాగుంది. హ్యాండ్స్ దమ్ బిర్యానీ రింగ్స్ టేస్ట్ చేసి ప్రైజెస్ ఎలా అనిపించినాయి? కంఫర్టబుల్గా ఉంది. అంబియన్స్ కానీ ఇప్పుడు మేము థర్డ్ టైం మేబీ రావడం ఇక్కడికి, ఇక్కడ మా దగ్గర రివ్యూ ఉంది, చాలా బాగుంది. సర్వీస్ రిసీవింగ్ బాగుంది, అంబియన్స్ ఇంకా చాలా బాగుంది. ఇంకా స్టార్ట్స్ వచ్చేసరికి మాకు ఏమేమి ఇచ్చారంటే ఫ్రైడ్ వింగ్స్, తందూరి చాలా బాగుంది. బిర్యానీస్ వచ్చేసరికి ఏమి వచ్చినాయి, ఫ్రైడ్ మాకు ఫ్రై పీస్ బిర్యానీ వచ్చింది, బాగుంది. దమ్ బిర్యానీ కూడా చాలా స్మూత్గా ఉంది. మేము ఇక్కడికి నవోదయ రెస్టారెంట్కి వచ్చాము. మేము ఆర్డర్ చేసింది వచ్చేసరికి ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి చాలా స్మూత్గా డెలికేట్గా బాగుంది. వీటిలో రెండు హాఫ్ ఫుల్ ఉన్నాయి బోత్. నువ్వు ఏ విధంగా అయితే తినగలవు, చిన్నపిల్లలు అనుకో హాఫ్ తినాలనుకుంటే హాఫ్, లేదా ఫుల్ అనుకుంటే ఫుల్. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి చూస్తే అంబియన్స్ వచ్చేసరికి మన ట్రెడిషన్ గుర్తు చేస్తుంది. సర్వింగ్ వచ్చేసరికి బాగా రెస్పెక్ట్తో బాగా చేస్తున్నారు.